బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ధ్యానము లేదు, స్వాధ్యాయం లేదు, సజ్జన సంగతి లేదు, బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? నోరు ఇప్పడం చేత కాదు నీకు, నోరు ఇప్పితే కంపు వస్తుంది, ఇంపు రాదు, సొంపు రాదు. ఎందుకంటే బుద్ధి లేదు. నువ్వు బాగా సంగీతం పాడుతున్నావు కానీ చికెన్కి మటన్ తింటున్నావు, నీకేం చేయాలో తెలియడం లేదు. నువ్వు మంచి డ్రైవర్వే, రేసింగ్ డ్రైవర్వే, నెంబర్ వన్ డ్రైవర్వే, కానీ మళ్ళీ జంతువులను కోసుకుని తింటున్నావు. నువ్వేం రేసింగ్ డ్రైవర్? ఆ రేసింగ్లో నువ్వు నెంబర్ వన్ ప్రపంచంలో, సిద్ధి ఉంది కానీ బుద్ధి లేదు నీకు. వాడు ఎవడో పెద్ద యాక్టర్ అంటే వాడు సూసైడ్ చేసుకున్నాడంట ఈ మధ్య టీవీలో, అదే వస్తుంది. వాడు మంచి యాక్షన్ చేశాడు, వాడు సిద్ధత్వం వచ్చింది కానీ బుద్ధి ఎక్కడుంది? సూసైడ్ చేసుకున్నాడు వాడు. సూసైడ్ చేసుకున్నాడు లేకపోతే వాడిని ఎవడో మర్డర్ చేశాడు, వాడిని ఎవడో ఎందుకు మర్డర్ చేశాడు? వాడి బుద్ధి లేదు కనుక మర్డర్ చేశాడు. ఈ సూసైడ్స్ మర్డర్స్ ఎక్కడి జరుగుతున్నాయి? బుద్ధి లేక. రోజు టీవీలో బుద్ధి లేని వాళ్ళందరినీ మనం వింటున్నాం, బుద్ధి లేని వాళ్ళందరినీ చూస్తున్నాం. టీవీలో జరిగేదంతా బుద్ధి లేని వాళ్ళ కథే.